ఎప్పుడైనా ఎక్కడైనా ఆన్ ది అమెజాన్ యాప్ కంట్రీ క్లబ్ థమ్స్ అప్ మెంబర్షిప్ కార్డ్స్ ఫర్ మోర్ డీటెయిల్ కాల్ 9848 8778 గుడ్ మార్నింగ్ భారతీయ సిమెంట్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం మే 13 శుక్రవారం ఫ్రైడే ది 13th అన్నది ఆంగ్లేయుల అంటే పాశ్చాత్యుల నమ్మకం ప్రకారం ఒక అశుభమైన దినం ఇవాళ మార్కెట్స్ ఏ విధంగా బిహేవ్ చేయబోతున్నాయి అన్న అంశం మరికొద్దిసేపట్లో మనకు అర్థమవుతుంది ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం 45 పాయింట్ల నష్టంతో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ను సూచిస్తోంది సో ముందుగా మార్కెట్స్ విషయాలకు వెళ్లే ముందు ఒక చిన్న ముక్క మాట్లాడుకుందాం మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి ఇప్పటిదాకా మనం ఓన్లీ ఫండ్సే సరిగ్గా ఇవ్వడం లేదు నిధుల జాప్యం నిధుల మంజూరీ లేదు ఎటువంటి సహకారం కేంద్రం నుంచి ఫైనాన్షియల్ గా లభించడం లేదు అనుకున్నాం ఇప్పుడు తాజాగా అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం మోకాలు అడుగుతోంది సో ఇటువంటి సహకారం కూడా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనపట్టలేదు సో ఎటువంటి నమ్మకంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ ఎంపీలకు బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేశారు ఆ నమ్మకాన్ని కేంద్రం నిలబెట్టుకోలేకపోతోంది ఇప్పుడు తాజాగా ఫిబ్రవరిలో చెప్పారు పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ కేంద్ర పర్యావరణ మంత్రి ఒక నెల రోజుల్లో అన్ని అనుమతులు ఇచ్చేస్తాం పర్యావరణానికి సంబంధించిన మొత్తం అనుమతులు 5 నెలల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో పర్యావరణ అనుమతులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయే పరిస్థితి ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మాస్టర్ ప్లాన్కు సంబంధించి ఎటువంటి అవగాహనకు రాలేకపోతోంది అండ్ మరోవైపు పర్యావరణ అనుమతులు లభించడం లేదన్న వార్తలు ఇవన్నీ అసలు 2019లోగా చంద్రబాబు నాయుడు డ్రీమ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాని ఫస్ట్ ఫేజ్ అయినా కంప్లీట్ అవుతుందా ఇప్పుడు ఇటువంటి అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే 19,000 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ ని కన్వర్ట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టింది దీన్ని రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ యూజ్ కి వాడుకోవాలని ప్రభుత్వం ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన కానీ ఇప్పుడు తాజాగా పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి వస్తున్న అభ్యంతరాల ప్రకారం ఈ 19,000 హెక్టార్ల ముందు సైజు కుదిస్తున్నారు 13,000 హెక్టార్ల భూమి మాత్రమే మీరు ఫారెస్ట్ ల్యాండ్ ని కన్వర్ట్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు అండ్ ఈ 13,000 హెక్టార్లు కూడా ఎటువంటి కమర్షియల్ ఆ రెసిడెన్షియల్ నిర్మాణాలు చేపట్టకూడదు అంటున్నారు మరి ఇంకేముంటాయి మొక్కలు నాటుకోవాలా మళ్ళీ అక్కడున్న చెట్లను పడగొట్టి మొక్కలు నాటుకోమన్నది వాళ్ళ అభిప్రాయంగా కనిపిస్తోంది ఎటువంటి రెసిడెన్షియల్ కమర్షియల్ యూసేజ్ కి ఈ భూమిని ఈ 13,000 హెక్టార్లని అనుమతించబోమంటూ కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది ఏం చేయాలన్న విషయంలో ఒక స్పష్టత లేదు ఓవరాల్ గా బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు ఇస్తున్నారో బాబు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలపట్టుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు ఈ పరిస్థితి నుంచి విముక్తి కావాలి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా నాయకత్వం నుంచి ఒక మెతక వైఖరి వలన ఇదంతా జరుగుతున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది తెలంగాణ రాష్ట్రం మా రాష్ట్రంలో చక్కటి ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన కావాల్సింది నెరవేర్చుకునే ముఖ్యమంత్రి అంటే ఆంధ్ర ప్రభుత్వం ఏదో చెతగాని ప్రభుత్వం కాదు అయితే మెతక వైఖరి అవలంబించడం వల్లనే ఇటువంటి పరిస్థితి వస్తుంది ప్రత్యేక హోదాలు నిధుల శాంక్షన్లు ఇటువంటి అంశాల మాట పక్కన పెడితే ముందు కావాల్సింది కనీసం అనుమతులు ఇవ్వడం కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న జస్ట్ ఒక సంతకం చేయడానికి వాళ్ళు పెడుతున్న అవస్థలు ఇవన్నీ కూడా ఈ అవస్థల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించాలని అండ్ కేంద్రం వివేకంతో విచక్షణతో వ్యవహరించాలని TV5 తరఫున తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫున కోరుకుందాం ఇంకా మార్కెట్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్లో కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తోంది మనం ఇందాక అనుకున్నాం ఫ్రైడే ది 13th అని ఎస్ఎక్స్ నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది సో నిన్నటి ట్రెండ్కి భిన్నంగా ఇవాళ ఉండబోతుందా ఎందుకంటే నిన్న మనం ఎన్ని నెగిటివ్ న్యూస్ని పక్కన పెట్టి కూడా మారిషస్ ట్యాక్స్ ట్రీటీ కావచ్చు ఇతరత్ర వచ్చిన అంశాలన్నింటినీ పక్కన పెట్టి మార్కెట్స్ చక్కగా లాభాలతో క్లోజ్ కావడం చూసాం ఇన్ఫాక్ట్ 10 సెషన్స్ గ్యాప్ తర్వాత ఎన్ఎస్సీ నిఫ్టీ 7900 లెవెల్ పైన క్లోజ్ కాగలిగింది అండ్ ఇన్ఫాక్ట్ నిఫ్టీ ప్రీమియం చూస్తే ఫ్యూచర్స్లో 28 పాయింట్ల ప్రీమియంతో 7928 దగ్గర క్లోజ్ అయింది ఈ వారం మొత్తం మీద ఈ మార్కెట్స్ చక్కగా 2.3% నిఫ్టీలో లాభాలు చూస్తున్నాం అండ్ 3.85% నిఫ్టీ బ్యాంకులో లాభాలు చూస్తున్నాం ప్రధాన కారణం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 6% పెరిగే రెండు కౌంటర్స్ కూడా చాలా చాలా లోవర్ లెవెల్స్ నుంచి చక్కటి బౌన్స్ బ్యాక్
చూసాం మనం అలాగే ఎస్ బ్యాంక్ 5% పెరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా 5% పెరిగింది ఇవన్నీ కూడా మనం బ్యాంక్రప్సీ బిల్ లో ఏవైతే మార్పులు వచ్చాయో అది బ్యాంక్రప్సీ బిల్ ను కేంద్ర ఐ మీన్ కేంద్ర మాట వస్తుంది పదే పదే అంతగా ఇబ్బంది పెడుతుంది అన్నమాట కేంద్రం సో అటు లోక్సభ ఇటు రాజ్యసభ రెండింటిలోనూ కూడా మనకు బ్యాంక్రప్సీ బిల్ పాస్ కావడం వల్ల బ్యాంకుల షేర్లకు నిన్న మంచి గిరాకీ చూసాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు నిన్న స్ట్రాంగ్ గా క్లోజ్ కావడం చూసాం అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా పిఎన్బి ఇటువంటివన్నీ స్ట్రాంగ్ గా క్లోజ్ అయిన పరిస్థితి బ్యాంక్ షేర్లకు మళ్ళీ ఒక డిమాండ్ వస్తుంది ఇవాళ కూడా బ్యాంక్స్ సంబంధించి ఒక పాజిటివ్ వార్త మనకు కనిపిస్తోంది తాజాగా మార్నింగ్ వచ్చిన వార్త ఇది ఆర్బీఐ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకుల ఈక్విటీలో ఫారిన్ ప్లేయర్స్ స్టేక్ తీసుకునే వ్యవహారాన్ని కొంచెం పెంచింది లిమిట్స్ ను 10% నుంచి 5% నుంచి 10% పెంచింది అలాగే కొన్ని ప్రైవేట్ గ్రూప్స్ తీసుకోదగిన స్టేక్ ను కూడా 10-15% పెంచింది అండ్ ఫారిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని 5-10% పెంచడం జరిగింది అండ్ నాన్ ఫైనాన్షియల్ కంపెనీస్ లైక్ ఐ మీన్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎల్ఐసి లాంటి వాళ్ళు ఇప్పటిదాకా ఉన్న లిమిట్ ని 40% వరకు బ్యాంక్స్ ఈక్విటీస్ లో స్టేక్ తీసుకోవచ్చు అన్న వార్త ఇవన్నీ కూడా బ్యాంక్స్ సంబంధించి పాజిటివ్ వార్తలు ఓవైపు ఎన్పిఎల్ కట్టడికి చర్యలు ముమ్మరంగా తీసుకుంటున్నారు మరోవైపు బ్యాంకుల ఈక్విటీలో ఫారిన్ ప్లేయర్స్ ఎక్కువ ఈక్విటీ తీసుకునే వీలు కల్పిస్తున్నారు ఇవన్నీ రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ అలాగే ఎంఎస్సిఐ మోర్గాన్ స్టాన్లీ కంట్రీ ఇండెక్స్ అంటాం కదా మనం ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ లో చేంజెస్ జరిగాయి 4 స్టాక్స్ ని యాడ్ చేశారు బజాజ్ ఫైనాన్స్ హావెల్స్ ఎస్ బ్యాంక్ టైటాన్ అండ్ 3 స్టాక్స్ ని తీసేశారు రిలయన్స్ కమ్యూనికేషన్స్ యునైటెడ్ బ్రేవరీస్ ఆర్ఈసీ సో ఈ మేరకు ఇవాళ ట్రేడింగ్ లో ఈ కంపెనీల స్టాక్స్ లో పాజిటివ్ అండ్ నెగిటివ్ మూవ్మెంట్స్ మనం చూసే అవకాశం కనిపిస్తుంది అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ లోనూ ఇది వరల్డ్ ఇండెక్స్ ఇది ఇప్పుడు చెప్తాను ఇందాక చెప్పింది మనం ఇండియా ఇండెక్స్ ఇప్పుడు స్మాల్ క్యాప్ వరల్డ్ ఇండెక్స్ లో కూడా 23 ఇండియన్ కంపెనీస్ ని యాడ్ చేసి 8 కంపెనీస్ ని డిలెక్ట్ చేశారు డిలెక్ట్ చేసిన కంపెనీస్ లో బాంబే డైయింగ్ రికో ఇండియా ట్రెంట్ వైభవ్ గ్లోబల్ లాంటి స్టాక్స్ ఉంటాయి యాడ్ చేసిన కంపెనీస్ లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ ఏజిస్ లాజిస్టిక్స్ జుబిలెంట్ లైఫ్ అశోక బిల్కాన్ స్పైస్ జెట్ కేపీఆర్ మిల్స్ పిఎన్సీ ఇన్ఫ్రా 20 కంపెనీస్ అన్ని కనిపిస్తున్నాయి ఈ స్టాక్స్ లో మనం ఇవాళ స్టాక్స్ టు వాచ్ లిస్ట్ లో పెట్టుకోదగిన స్టాక్స్ అన్నమాట ఇవన్నీ మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు ఎనలిస్ట్ మనతో సిద్ధంగా ఉన్నారు సో చాలా చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి చోటు చేసుకుంటున్నాయి నిఫ్టీకి సంబంధించి మనం 7900 చాలా రెసిలియన్స్ చూసాం ఆల్మోస్ట్ 10 సెషన్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ 7900కి వచ్చింది నెగిటివ్ న్యూస్ నే మాత్రం మార్కెట్స్ పట్టించుకోకుండా పాజిటివ్ గా ముందుకు వెళ్తూ ఉన్నాయి బై అండ్ డిక్లైన్స్ అన్నది ఫాలో అవుతున్నారు కాబట్టి అగ్రెసివ్ గా ఏమైనా డెసిషన్స్ మనం తీసుకొచ్చే సమయంలో మార్కెట్ ఒక రకంగా బ్రాడ్ గా రేంజ్ లోనే ఉందని చెప్పుకోవాలండి ఇప్పటికీ అంటే 7700-8000 రేంజ్ అయితే ఉందో అది పైన కానీ కింద కానీ అది బ్రేక్ అయ్యేంత వరకు మనం ఈ రేంజ్ లోనే ఉందని చెప్పుకోవాలి నిన్న ఈవినింగ్ ఐఓపీ నెంబర్స్ ఏదైతే వచ్చినాయో తర్వాత సిపిఐ నెంబర్స్ ఐఓపీ నెంబర్స్ కేవలం 0.1% వచ్చేటప్పటికి అంటే యాక్చువల్గా 2.5% దాకా ఎక్స్పెక్టెడ్ ఉంది అది 2.1% ఎస్పెషల్లీ మ్యానుఫాక్చరింగ్ లో చాలా వీక్నెస్ కనపడింది అది నాట్ ఎ గుడ్ సైన్ అంటే ఓవరాల్ గా యాక్టివిటీస్ లో అవుతుందని దానికి ఒక చిన్న కన్సర్న్ అనమాట సిపిఐ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది అనమాట అంటే ఎక్కువ వస్తుందనుకున్న ఐఐపీ తక్కువ వచ్చింది తక్కువ వస్తుందనుకున్న సిపిఐ ఎక్కువ వచ్చింది సో రెండు మేజర్ కన్సర్న్ ఇప్పుడేంటంటే ఐఐపీకి అంతగా ఇప్పుడు ఆల్రెడీ క్వార్టర్ నెంబర్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి అంతగా ప్రాధాన్యం లేకపోయినా సిపిఐ నెంబర్ మాత్రం ప్రధానం ఎందుకంటే అది పెరగటం మళ్ళీ జనరల్గా అంటే ఇండియాకి ఇన్ఫ్లేషన్ హిస్టారిక్ గా చూసుకుంటున్నా ఒక మెయిన్ హడిల్ అండి ఎప్పుడైనా గ్రోత్ మూమెంట్ మొదలవగానే ఇన్ఫ్లేషన్ రంగానే మళ్ళీ ఆర్బీఐ ఎంతవరకు చేస్తుంది అన్న క్వశ్చన్ మాటిమాటికి వచ్చేస్తూ ఉంటుంది ఇవాళ స్టాక్ స్పెసిఫిక్ అయితే మోర్గాన్ స్టాన్లీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి ఎస్పెషల్లీ క్యాన్ఫిన్ హోమ్స్ అని వీటన్నిటికి ఏంటంటే గ్లోబల్ గా చాలా ఫండ్స్ ఏమిటంటే వీళ్ళు ఇంక్లూడ్ చేయగానే వాటిలో స్టేక్ కంపల్సరీగా తీసుకోవాలని రూల్ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు మోర్గాన్ స్టాన్లీ ఇండెక్స్ ని ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట యాడ్ చేసిన వాటిలో కొన్ని అయితే డిలీట్ చేసిన అనేటువంటి అనేది నాచురల్ ప్రాసెస్ దానివల్ల ఏంటంటే వీటికి డెఫినెట్ గా వెన్ ప్యాసివ్ బయింగ్ అంటారు అంటే యాక్టివ్ డెసిషన్ కాదు ఫండ్ మేనేజర్ ప్యాసివ్ డెసిషన్ అనమాట ఇంక్లూజన్ వల్ల భయం వచ్చేస్తుంది సో క్యాన్ఫిన్ హోమ్స్ అని లేదంటే ఇవాళ యాడ్ చేసిన ఇవన్నీ మంచి మంచి కంపెనీస్ ఓన్లీ ఇండెక్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు వాళ్ళు ఈ మూవ్మెంట్స్ ని ఫాలో అవుతారు ఇక వాళ్ళు ఇక ఆ కంపెనీ మంచిదా లేదన్న అన్న సెపరేట్ అనాలిసిస్ ఉండదు అనమాట ఇంక్లూడ్ చేశారు అంటే కొనేయాలి అంతే అది ఇండెక్స్ ప్యాసివ్ బయింగ్ అనమాట సో వాటి కారణం వల్ల వీటి వాళ్ళు వీటన్నిటి స్టాక్స్ లో మంచి మొమెంటం చూసే అవకాశం ఉంటుంది ఆల్రెడీ క్యాన్ఫిన్ హోమ్స్ మనం ఎవరికి కూడా ఒకసారి డిస్కస్ చేశారు 3 సార్లు 800-1200 అయినట్టుంది ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది స్టాక్ అండి సో టెక్నికల్ పరిస్థితి ఎలా కనిపిస్తుంది ఐ థింక్ నిఫ్టీ చూస్తే కనుక కన్సాలిడేషన్ మోడ్ లోనే మనకు కనిపిస్తుంది సో ప్రాబ్లీ నిన్నటి క్లోజింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 9 డే హై అబోవ్ క్లోజ్ అవుట్ అని చూసాం మనం ఓన్లీ థింగ్ మనకి ఏంటంటే 7950 అండ్ 7980 మనకు సప్లై జోన్ గా మనం చూస్తాం అనమాట
ప్రాబ్లీ ఇక్కడ నుంచి 50 to 70 పాయింట్స్ పెరిగితే కనుక అక్కడ సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ ఏవైతే ఉన్నాయో 7846 అండ్ 7819 ఇది మనం డిమాండ్ జోన్ గా చూస్తాం. సో ఆల్ ఇన్ ఆల్ ప్రాబ్లీ ఒక రేంజ్ బౌండ్ లోనే మార్కెట్ ఉండే అవకాశం ఉంది. మేబీ డౌన్ సైడ్ 7800 అండ్ మేబీ అప్ సైడ్ 7950 ఆర్ 7970 వెళ్లే అవకాశం ఉంది. ఈ రేట్స్ లోనే కొంచెం కన్సాలిడేట్ అయ్యి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 7991 దాని అబో క్లోజ్ అవుతేనే మేబీ నెక్స్ట్ బ్రేక్అౌట్ గా మనం చెప్పుకోవచ్చు. సో దాని అబో అబౌట్ 150 to 200 పాయింట్స్ నిఫ్టీ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే 7678 దాని కింద క్లోజ్ అవుతేనే ఐ థింక్ నెక్స్ట్ సపోర్ట్ అనేది మనకి అబౌట్ 7520 అండ్ 7530 దగ్గర ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ప్రాబ్లీ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న టైం ఇది. నిఫ్టీతో కంపేర్ చేస్తే ఇది వే అబౌట్ 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. కరెంట్లీ అరౌండ్ 16,923. సో ఇట్స్ ఓన్లీ అబౌట్ 20-30 పాయింట్స్ ఫ్రమ్ ప్రీవియస్ స్వింగ్ హై. సో ఒకవేళ ఇది 17,050 అబౌట్ క్లోజ్ అవుతే అక్కడి నుంచి కూడా ఒక 300 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రెండు ఇండిసెస్ కూడా బయ్ ఆన్ డిప్స్ కమన్ అని చెప్పుకోవచ్చు. 16,601 బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ అండ్ 7816 నిఫ్టీ స్టాప్ లాస్ గా మనం బయ్ ఆన్ డిప్స్ గా చెప్పొచ్చు. ఐ థింక్ ఇందాక మనం డిస్కస్ చేసిన స్టాక్స్ లో ఆదిత్య బిర్లా ఇవన్నీ ఏవైతే యాడ్ అవుతున్నాయో ఎంఎస్సీఏ లో ఆల్రెడీ మనం చార్ట్స్ లో చూస్తే కనుక ఆదిత్య బిర్లా మనకి లాస్ట్ 2 డేస్ లోనే 100 రూపీస్ పెరగటం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇమీడియట్ గా జంప్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, బికాస్ ఆల్రెడీ అది ఫ్యాక్టర్ అయిపోయింది ఎంఎస్సీఏ ఇండిసెస్ ఏదైతే ఉందో. సో మేబీ కొద్ది కరెక్షన్ లో ఐ థింక్ వీ కెన్ ట్రై టు బై. ఆ కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి ఎంఎస్ఐ ఇండెక్స్ లో వాటికి చోటు దక్కుతుంది, స్థానం దక్కుతుంది. అండ్ వాటి నాట్ ది స్టాక్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ బట్ ది ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్. ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటనలు. చాలా దూరం మీటింగ్ చేర్చడానికి ఏఆర్బి బేరింగ్స్ వాడండి. అన్ని యుగాలకు ఇదే గుర్తింపు, ఏఆర్బి బేరింగ్స్ దేశ ప్రతిష్ట. భారతీయ సిమెంట్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. ఎస్టీఎక్స్ నిఫ్టీ 7870 దగ్గర ట్రేడ్ అవుతుంది, సుమారుగా 50 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతుంది. మార్కెట్స్ వీక్ ఓపెనింగ్ కోసం నిన్నట్లాగానే మళ్ళీ మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయా లేక వీకెండ్ కాబట్టి నష్టాలు కొనసాగుతాయా అన్నది ఇవాళకి ట్రేడింగ్ సంబంధించిన ప్రధాన ప్రశ్న. కాలర్స్ లైన్ లో ఉన్నారు, కరీంనగర్ నుంచి శ్రీనివాస్ ఫస్ట్ కాలర్. హలో హలో అడగండి శ్రీనివాస్. హలో, ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ లో ఓపెన్ అవుతుంది కదా, మరి ఎల్ఐ హౌసింగ్ డిహెచ్ఎస్ఎల్ ఏమైనా తక్కువ అయితే వినమంటారా, ఏ రేంజ్ లో వినమంటారు ఫ్యూచర్ లో? ఐసిఐసిఐ బ్యాంక్ లేకుంటే పిఎన్బి, వీటిలో ఏది బాగుంటుంది చెప్తారా? సో ఈ గ్యాప్ డౌన్ లో ఎటువంటివి కొనుక్కోవచ్చు, ఎల్ఐసి హౌసింగ్ డిహెచ్ఎఫ్ఎల్ లాంటివి? యా నిన్న చూస్తే కనుక చాలా బాగా పెరిగిన స్టాక్స్ అండి రెండు కూడా. మేబీ అటెంప్ట్ చేయొచ్చు, బట్ మీరు స్ట్రిక్ట్లీ 2 డే లో ఏదైతే ఉందో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దివాన్ హౌసింగ్ చూస్తే కనుక 205 క్లోజ్ అయింది, మేబీ 4 to 5 or 6 రూపీస్ గ్యాప్ డౌన్ అయితే మీరు అటెంప్ చేయొచ్చు లాంగ్ పొజిషన్. 195 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి మీరు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎల్ఐసి చూస్తే కనుక నిన్న 200-డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవటం చూసాం. సో ప్రాబ్లీ ఈ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో అది సెటిల్ అవుతే కనుక నెక్స్ట్ మళ్ళీ ర్యాలీ వస్తే కనుక ఇది 485 to 490 దాకా వెళ్లే అవకాశం ఉంది. కరెంట్లీ 469 ఉంది, బై డిప్స్ లో బై చేయొచ్చు. మొన్నటిలో ఏదైతే 448 హాఫ్ ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకుని రెండు కూడా అటెంప్ట్ చేయండి. తర్వాత కవర్గా హైదరాబాద్ నుంచి అనిల్ కుమార్. హలో, అలాగే ఇందాక అనిల్ గారు కాల్ తీసుకున్న ముందు ఐసిఐసిఐ పరిస్థితి అండి, బాగా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ స్టాక్స్ లో బాగా లాభపడిన స్టాక్. ఐసిఐసిఐ క్లోజ్ టు 20-డే మూవింగ్ యావరేజ్ ఉందండి, 234-234 హాఫ్ దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ ఉంది. సో ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ అనేది కొంచెం తక్కువ ఉంది. సో ప్రాబ్లీ దీన్ని అవాయిడ్ చేయొచ్చు. మరీ డీప్ కరెక్షన్ వచ్చి అరౌండ్ 224 అండ్ 222 వస్తే కనుక ప్రాబ్లీ మీరు అటెంప్ట్ చేసి 218 దగ్గర స్టాప్ లాస్ పెట్టవచ్చు. మళ్ళీ పుల్ బ్యాక్ వస్తే కనుక 237 అండ్ 239 వచ్చే అవకాశం ఉంది. సో ఎన్పిఏ ఇష్యూస్ ఇప్పుడు సాల్వ్ అవుతున్నాయి కాబట్టి ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ కి మళ్ళీ డిమాండ్ వస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ షార్ట్ సెల్లర్స్. తర్వాత కలర్ అనిల్ కుమార్. హలో హలో అనిల్. సార్ టాటా మెటాలిక్స్ 120.5 లో 3000 షేర్స్ తీసుకున్నాయండి. తర్వాత రతన్ ఇండియా పవర్ 10.25 లో 50,000 షేర్స్ తీసుకున్నాయండి. ఇది హోల్డ్ చేయొచ్చా తీసేయచ్చా అండి? టాటా మెటాలిక్స్ అండ్ రతన్ ఇండియా పవర్ ఇంత ముందు ఐబి పవర్.
సో టాటా మెటాలిక్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఓవరాల్ గా ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో కొద్దిగా అంటే మీకు కొద్దిగా పేషెన్స్ ఉంటుంది, పేషెన్స్ చూపించాల్సి వస్తుందండి, టైం పడుతుంది, ఇమీడియట్ గా ర్యాలీ అయ్యే మొమెంటం ఉన్న షేర్స్ అవ్వకపోవచ్చు. సో ర్యాలీ ప్రాబబ్లీ టాటా మెటాలిక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 77 నుంచి ఈ మంత్ 132 హై దాకా వెళ్ళటం చూసాం. సో ప్రాబబ్లీ ఇక్కడ ఒక కరెక్షన్ వచ్చే అవకాశం అయితే కొద్ది ఎక్కువ ఉంది. మెటల్ స్పేస్ లో ఆల్రెడీ ర్యాలీ ఎక్కువ వచ్చింది కాబట్టి మేబీ కొద్ది కన్సాలిడేట్ కానీ లేదంటే కొద్ది కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీరు హోల్డ్ చేయదలుచుకుంటే కనుక ట్రేడింగ్ పరంగా 110 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ర్యాలీలో ఇది ప్రీవియస్ హై 138-140 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. రతన్ ఇండియా పవర్ పరిస్థితి ఏంటి? 9 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. యా ప్రాబ్లీ ఇట్స్ ఎ పెన్నీ స్టాక్ అని చెప్పొచ్చండి. ఐ థింక్ ఇది అరౌండ్ 8 నుంచి 12 మధ్యలో ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది. సో ప్రాబ్లీ మీకు దీనిలో ప్రాఫిట్స్ అరౌండ్ 10-15% ర్యాలీ ఎప్పుడు వచ్చినా కూడా ఎగ్జిట్ అయ్యి ప్రాబ్లీ మోర్ ఆఫ్ స్పెక్యులేటివ్ కౌంటర్ దాన్ స్పెక్యులేటివ్ అండ్ ట్రేడింగ్ స్టాక్ ఇది. సో బేసికలీ ఐ థింక్ 10-15% ప్రాఫిట్ యూ షుడ్ కంపల్సరీలీ బుక్ అండి. తర్వాత కృష్ణా జిల్లా నుంచి రమ లైన్ ఉన్నారు. హలో హలో అడగండి రమ. నమస్తే అండి. నమస్తే. హెచ్ఆర్ బయోసైన్సెస్ 477 లో తీసుకున్నానండి. క్యాప్ రివర్స్ 400 లో తీసుకున్నాను. ఓకే. అవి ప్రాఫిట్ లో ఉన్నానండి. టీఎస్ ఎలక్ట్రానిక్స్ 99 లో తీసుకున్నాను. అది ప్రాఫిట్ కొంత బుక్ చేశానండి. ఇప్పుడు 99 లోనే ఉంటుంది. దాని నుంచి నేను షిఫ్ట్ అమ్మంటారు. ఇలా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ వచ్చి 22-23% ప్రాఫిట్ ఉన్నప్పుడు ఆ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కరెక్టేనా అని రాజేంద్ర గారిని చెప్పమనండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా హెస్టర్ బయో అండ్ క్యాపిటల్ ఫస్ట్? యా ఐ థింక్ క్యాపిటల్ ఫస్ట్ మీరు ఇన్ కేసు మీడియం టు లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇది ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే 464 ఉందో అది ఇప్పుడే బ్రేక్అవుట్ అని చూసాం. నేను ఆల్మోస్ట్ 505 దగ్గర క్లోజ్ అయింది. సో ఐ థింక్ మీరు ట్రైలింగ్ స్టాప్ అనేది మీరు పెట్టుకోవాలండి. అరౌండ్ ఈసారి మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ఐ థింక్ ఇది కూడా కొద్ది పడే అవకాశం ఉంది. మేబీ దీనికి మళ్ళీ 469-470 దగ్గర గట్టి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. సో 456 అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకుని రన్ చేయగలితే కనుక దీని ప్రీవియస్ హిస్టరీ చూస్తే కనుక ప్రాబ్లీ ఇది మనకి అరౌండ్ 600 నుంచి 620 దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంది. మేబీ 6 మంత్స్ 1 ఇయర్ టైం వ్యూలో. సో ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని మీరు హోల్డ్ చేయండి. అదేవిధంగా టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అడిగారు. ప్రాబ్లీ ఇది ఒక కన్సల్టేషన్ ఫేజ్ లోనే ఉందని చెప్పొచ్చు. ఇది లాస్ట్ మంత్ హై అరౌండ్ 119-120 వస్తే కనుక అక్కడ మీరు ఒకసారి ఎగ్జిట్ అయితే ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ ట్రేడింగ్ పొజిషన్ అవుతే కనుక 86 కింద క్లోజింగ్ బేసిస్ లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే ఈమెయిల్ సందేహాల్లో మనకు రంగనాథ్ కోనేటి అడుగుతున్నారు. ఆర్ఈసీ 170 రూపాయల్లో కొన్నారు లాంగ్ టర్మ్ కోసం, కరెక్టేషన్ హోల్డ్ చేయొచ్చా? ఆర్ఈసీ పిఎఫ్సి రెండు మంచి కంపెనీస్ అండి. ప్రాబ్లమ్ ఏంటంటే పవర్ సెక్టర్ ఫైనాన్స్ ఎలా ఉంటుందంటే అది ఎప్పటికైతే పవర్ రిఫార్మ్స్ ఫుల్ గా రావు అటు బెనిఫిట్ ఫుల్ గా అంటే ఈ కంపెనీస్ ఎంజాయ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ కి రెగ్యులర్ గా ఫండింగ్ ఇస్తూ ఉంటారు. అక్కడ ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నాయి. మనం ఎదురు కూడా సార్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు గురించి వాటి గురించి డిస్కస్ చేసాం. అక్కడ అయ్యి ఇబ్బందులు ఉన్నప్పుడు వీటికి రికవరీ అది ప్రాబ్లం వస్తూ ఉంటుందండి. యాక్చువల్లీ పవర్ సెగ్మెంట్ ఓవరాల్ కూడా చాలా హోప్స్ ఉన్నాయి కానీ కొత్త గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు వాళ్ళు కూడా చాలా చేశారు కానీ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ లో ఇంకా చూడటానికి కనపట్టలేదు. పవర్ పవర్ ఫైనాన్స్ గురించి కొంచెం దూరంగా ఉండమని చెప్తానండి. వచ్చిన వార్తలో కూడా ఎంఎస్ఏ ఇండియా నుంచి ఆర్ఈసీని తీసేస్తారు. సో తీసేసినప్పుడు ఆటోమేటిక్ సెల్లింగ్ వస్తుంది మొదట్లో మనం అనుకున్నాడు. సో కాబట్టి ఏంటంటే అంటే మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటే పానిక్ అయి సెల్ చేయాల్సిన అవసరం లేదు కానీ మీకు టైం పడుతుందండి రెండు ప్రాఫిట్ రావడం. మిగతా మన స్టాక్స్ డిస్కస్ చేస్తున్నాం కదా వాటిలో ఇంకేదైనా స్విచ్ అయితే కొంచెం బెటర్. అలాగే మీరు దేనా బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ విజయ బ్యాంక్ ఇవన్నీ లాస్ట్ లో ఉన్నాను యావరేజ్ చేసుకోవచ్చు అన్నారు. ఇంకా అప్పుడే యావరేజ్ చేసుకునే సమయం కాదండి, వెయిట్ చేయండి. వాటికి సంబంధించిన ఒక స్పష్టత వచ్చేంత వరకు రిజల్ట్స్ లో ఇంప్రూవ్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అనిల్ కుమార్ ఇందాక మనకు కాల్లో కలిసినట్లుగా ఉంది ఆయనకు, కాబట్టి మెయిల్ తీసుకోవడం లేదండి. అలాగే 50,000 రూపాయలు ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమో ప్లస్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనిల్ రెడ్డి లంసమ్ గా. అలాగే వాల్యూ డిస్కవరీ ఫండ్ రెండు కూడా మంచి స్కీమ్స్ అండి. డెఫినెట్ గా మీరు ఐసిఐసిఐ వాల్యూ డిస్కవరీలో అలాగే ప్రైమా ప్లస్ లో కూడా రెండిట్లోను ఇన్వెస్ట్ చేయొచ్చు. వైఎస్ రావు అడుగుతున్నారు అరవింద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండ్ బీడీహెచ్ ఇండస్ట్రీస్, ఈ రెండు ఫండమెంటల్ ఎలా ఉంటాయి? అరవింద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేటప్పటికి అది అరవింద్ గ్రూప్ నుంచి డీమర్జర్ అయిన సెగ్మెంట్ అండి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే అది కూడా సేమ్ డెట్ ప్రాబ్లమ్స్ ఉన్నవి, తర్వాత చాలా మంది చాలా హోప్స్ ఉన్నాయి కానీ ఇంకా ఫుల్ గా మనం చూడటానికి రాలేదండి. అంటే ప్రాఫిట్స్ పరంగా అయినా రెవెన్యూ పరంగా అయినా ఇంకా బెనిఫిట్ మనం చూడలేదు. నేను మీరు ఆల్రెడీ తీసుకొని ఉండకపోతే మాత్రం వద్దనే చెప్తాను. ఎందుకంటే 2 సంవత్సరాల ఉద్దేశంలో కొందాం అనుకుంటున్నారు ఆయన.
ఇప్పుడు ఫ్రెష్ గా అయితే వద్దండి, ఎందుకంటే చాలా ఐడియాస్ ఉన్నాయి, చాలా స్టాక్స్ ఉన్నాయి, రకరకాల ఐడియాస్ డిస్కస్ చేస్తున్నాం కదా, వాటిలో మిగతా వెయిట్లో మీరు తీసుకుంటే బెటర్. అలాగే 5000 రూపాయలు ఎస్ఐపి విధానంలో షేర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు కిరణ్ కుమార్, లాంగ్ టర్మ్ కోసం ఎటువంటి షేర్స్ సజెస్ట్ చేస్తారు మీరు? మీరు ఎస్ఐపి అయితే ఒకటి ఫస్ట్ రూల్ ఏంటంటే మీరు ఎప్పుడు మధ్యలో ఆపద్దండి, మార్కెట్ పడినా పెరిగినా అది ఆపకూడదు, ఎందుకంటే ప్రాబ్లమ్ వస్తే చాలా మంది మార్కెట్ పడగానే ఏంటంటే పడింది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు వదిలేస్తారు. అండ్ ఎస్ఐపి బ్యూటీ ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అక్యుమిలేట్ చేస్తా ఉంటే మీకు మంచి లెవెల్స్ వస్తే. నేను సలహా ఇచ్చేది ఏంటంటే ఫ్రంట్ లైన్ కంపెనీస్ లోనే ఉండండి, ఎంతవరకు వీలైతే కొంచెం నోన్ ప్రామినెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటే లార్జ్ క్యాప్స్ లో మీకు మీకు డిప్ అయిన లార్జ్ క్యాప్స్ భారతీయ ఎయిర్టెల్ అయినా లేదంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అయినా అది కూడా చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ లో ఉంది, మీకు పేషెన్స్ టెస్ట్ అవుతుంది కానీ ఎస్ఐపి 5000 రూపాయలు కాబట్టి స్టాక్స్ వస్తే మెల్లిగా అక్యుమిలేట్ చేస్తూ ఉండండి, ఎప్పుడైతే వీటిలో మొమెంటం వస్తుందో మీకు మంచి రివార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రమేష్ కుమార్ హైదరాబాద్ నుంచి, అరవింద్ లిమిటెడ్ 298, మధుకాన్ ప్రాజెక్ట్స్ 56 రూపాయలు, కెల్టన్ టెక్నాలజీస్ 196లో ఉన్నాయి, సెల్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ మూడు కూడా హోల్డ్ చేయొచ్చండి, ప్రాబ్లీ అరవింద్ మిల్స్ మీరు ఇన్ఫాక్ట్ హోల్డ్ చేస్తే ట్రేడింగ్ పొజిషన్ దగ్గర 287 స్టాప్ లాస్ పెట్టుకోండి, మేబీ 320-330 దాకా వెళ్లే అవకాశం ఉంది. ఈవెన్ మధుకాన్ చూస్తే కనుక లాస్ట్ 1-1.5 ఇయర్ గా ఇది కంప్లీట్ గా ర్యాలీ రావటం చూసాం, మేబీ దీని స్టాప్ లాస్ కూడా అరౌండ్ 29-30 మధ్యలో ఉంది, కరెంట్లీ అరౌండ్ 50 ఉంది, అండ్ 200 మూవింగ్ యావరేజ్ అరౌండ్ 63-64 వస్తే అక్కడ ఎగ్జిట్ అవ్వండి. అండ్ కెల్టన్ కూడా ప్రాబ్లీ 176 మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే 240-260 వెళ్లే అవకాశం నెక్స్ట్ 3-6 మంత్స్ లో ఉంది. ఇది భారతీయ సిమెంట్స్ సమర్పించిన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్టర్లు మళ్ళీ కలుద్దాం.